18 సంవత్సరాలుగా కావలి రాజకీయాలు చూశా. కావలి టీడీపీ ఇన్ఛార్జీలుగా బీదామస్తాన్రావు వంటేరులు ఎందరో పనిచేశారు. కాని కష్టకాలంలో టీడీపీ కార్యకర్తకు అండగా నిలిచింది ప్రస్తుత ఇన్ఛార్జీ మాలేపాటి సుబ్బానాయుడేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కితాబునిచ్చారు. కావలిలో ఆదివారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కావలి టీడీపీకి మాలేపాటిని ఇన్ఛార్జిగా నియమించగానే హేళన చేసిన వారు ఉన్నారని, నేరుగా తనపైనే ఆరోపణలు చేశారని బీదా తెలిపారు. మాది 20 సంవత్సరాల స్నేహమని, ఆయన ఇన్ఛార్జి అయ్యాక పట్టుమని 2 గంటలు కలిసి పనిచేయలేదన్నారు. కాని ఇన్ఛార్జి బాధితులు మాలేపాటి ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్లు చెప్పారు. 3-4 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వారు కావలి టీడీపీ కార్యకర్తకు అండగా నిలవగలమా అంటూ ఆలోచించిన రోజులు ఉన్నాయన్నారు. ఇలాంటి కష్టకాలంలో కార్యకర్తకు ఏ నష్టం వచ్చినా కష్టం వచ్చినా మాలేపాటి అండగా నిలిచిన ఘనపాటి అని ప్రశంసల జల్లులు కురిపించారు. నేను 2005 సంవత్సరం జూన్లో కావలి బాధ్యతలు తీసుకున్నాను. క్రిమిన్ కమిటీ సభ్యుడిగా ఈ 18 సంవత్సరాల కాలంలో ఏ కావలి ఇన్ఛార్జి చేసినటువంటి విధంగా అది ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆ పనులకు చేయూతగా మన ఫౌండేషన్ మొక్కలు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్. ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు, ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం.